పరలోక రాజ్యం దేవుడు దయచేస్తాడు. పరలోక రాజ్యం అంటే ఏమిటి? దేవుళ్ళ నడుచుకోవడమా లేదా హృదయాన్ని మార్చుకోవడం అనేది మనం తెలుసుకుందాం. హృదయం అంటే మనకు నచ్చినట్టు ఉండడమా కాదు, దేవుడికి నచ్చినట్టుగా మనం ఉండడం. దేవుడు అసలు మనల్ని ఎలా చూడాలనుకున్నాడు? చెడు మార్గంలో చూడాలనుకున్నాడా? లేదు. ఆయన మనల్ని తన అరచేతిలో చెక్కుకున్న శిల్పం వలె మనల్ని ఆయన చూడాలని అనుకున్నారు. కాబట్టి ఇప్పుడైనా సరే మనలో మార్పు అనేది రావాలి. మార్పు అనేది ఎవరో చెప్తే కాదు, మీకు మీరుగా మారు మనసు పొంది దేవుణ్ణి మనం అంగీకరించి విరిగి నలిగిన మనసుతో ఎప్పుడైతే దేవుడు వెళ్తే కన్నీటి ప్రార్థన చేస్తామో అప్పుడే దేవుడు నీవు మారావని దేవుడికి ఒక మనసు అనేది కలుగుతుందన్నమాట. అయితే ఈ మారు మనసును పొందావని ఎప్పుడు దేవుడు గ్రహిస్తాడు అంటే, మన మనసు అనేది పవిత్రంగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా నీతి కలిగి ఉండాలి. ఇతరులతో గొడవ పడే స్వభావం కాకుండా ప్రేమించే గుణం మన అందరిలోని ఉండాలి. చాడీలు చెప్పకుండా, చాడీలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా ఎవరు ఏది చెప్పినా సరే మన మనసు గురించే అని మీరు అందరూ గ్రహించుకొని మనం నడుచుకోవాలి. అప్పుడు నూతన హృదయము నూతన స్వభావము దేవుడు కలుగు చేస్తాడు. అసలు క్రీస్తు జననం అంటే ఏంటి? క్రీస్తు జననం అంటే దేవుడు పుట్టాడు ఇవన్నీ కాదండి. క్రీస్తు జననం అనేది మన కొరకు మన యొక్క హృదయం అనేది మార్పు అనేది రావాలి. కాబట్టి దేవుడు ఈ యొక్క జననం అనేది జరిగింది. నూతన సృష్టి ఏర్పడింది. నూతన సృష్టి అంటే ఏంటంటే ప్రకృతి పుట్టింది, ప్రకృతి అవి కలిగేవి కాదు. నూతన సృష్టి అనేది దేవుని గురించిన వార్తను, దేవుని గురించిన మాటలు మనం నూతనంగా అంగీకరించి దేవుని గురించి మనము తెలుసుకోవాలి. ఆయన జననం అనేది మనందరికీ తెలుసు, కానీ ఆ జననం అనేది ఎలా జరిగింది, ఆయన ఎలాంటి రీతిలో పుట్టాడు, చాలా దీన స్థితిలో ఆయన పుట్టడం అనేది జరిగింది. కాబట్టి దేవుడు ఎంతైతే తగ్గింపు జీవితం ఉందో మనకు కూడా అలాంటి తగ్గింపు జీవితంతో మనం బ్రతకాలి. అటువంటి జీవితం మనం ఉంటే కనుక మనం చాలా హెచ్చించబడతాం. కాబట్టి ఇప్పుడైనా సరే మనం మనలో మారు మనసు అనేది తప్పకుండా రావాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.